బాలీవుడ్ టాలీవుడ్లో గ్లామర్ తారగా మెప్పించిన అందాల తార సోనాలి బింద్రే అభిమానులకు షాకింగ్ న్యూస్. ఇటీవల సోనాలి బింద్రేకు తీవ్రస్థాయిలో క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. తనకు క్యాన్సర్ వ్యాధి సోకినట్లు స్వయంగా సోనాలి బింద్రేనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ లేఖను పోస్ట్ చేసి వెల్లడించింది. జీవితంలో కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తోంది, అంతా స్వప్నంగా సాగుతోందని అనుకుండగానే భయంకరమైన విషయం బయటపడింది. నాకు హైగ్రేడ్ క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు అని సోనాలి బింద్రే తన లేఖలో పేర్కొన్నారు. గత కొద్ది కాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను, వైద్యులు పరీక్షలు నిర్వహించగా హైగ్రేడ్ క్యాన్సర్ సోకి బయటపడింది, దాంతో ఒక రకమైన షాక్కు గురయ్యాను అని సోనాలి పేర్కొన్నారు. క్యాన్సర్ను తెలవగానే స్నేహితులు కుటుంబం అంతా షాక్కి గురయ్యారు. నా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు, నా పట్ల ప్రేమను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. క్యాన్సర్ను తరిమి కొట్టేందుకు మానసికంగా నేను సిద్ధమవుతున్నాను, నా ఆశాభావం దృక్పథంతో ముందుకెళ్తున్నాను, వైద్యులు సూచనలపై జాగ్రత్తగా దృష్టి పెట్టాను అని సోనాలి వెల్లడించారు. బాలీవుడ్లే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో అందరితోనూ సోనాలి నటించారు. సూపర్ స్టార్ మహేష్తో మురారి, చిరంజీవితో ఇంద్ర, శంకర్ దావల MBBS, శ్రీకాంత్తో ఖడ్గం, నాగార్జున్తో మన్మధుడు చిత్రాల్లో నటించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.